100 గ్రాముల చాక్లెట్ తింటుంటే మీరు దాంట్లో 4 గ్రాముల వరకు న్యాయంగా లీగలీ ఏమీ తప్పు లేకుండా 4 గ్రాములంతా బొద్దింకలు పార్ట్స్ ఉండొచ్చు. ఎందుకు? ఎందుకంటే సిన్స్ ఇట్ ఇస్ అపరెంట్లీ ఇంపాసిబుల్ టు ప్రివెంట్ దీస్ బగ్స్ ఫ్రమ్ కంటామినేటింగ్ ద వాట్స్ ఇన్ విచ్ చాక్లెట్ ఇస్ మ్యానుఫ్యాక్చర్డ్. చాక్లెట్ తయారు చేసేటప్పుడు ఏమవుతుందంటే ఫస్ట్ కోకో బీన్స్ వస్తాయి. ఆ కోకో బీన్స్ కాఫీ బీన్స్ లాగా, కాఫీ ప్లాంట్ చూసారా ఈ సైడ్ తక్కువ, మా మైసూర్ మడికేరి సైడ్ అయితే అందరూ చూసి ఉంటారు. సో అలాగే పాడ్స్లో కోకో బీన్స్ వస్తాయి. ఆ కోకో బీన్స్ ఫస్ట్ తీసిన వెంటనే చెట్టు నుంచి దాన్ని పులుపు చేసే కార్యక్రమం జరుగుతుంది. ఫర్మెంటేషన్ చేయాలి దాన్ని. ఇప్పుడు ఎలా చక్కెర చేసేదానికి చెరుకుని తీసుకొని ఫస్ట్ ఫర్మెంట్ చేసి చక్కెర చేస్తారో అలాగే కోకో బీన్స్ని ఫస్ట్ పెద్ద పెద్ద కంటైనర్స్లో వేసి కొంచెం వేడి చేస్తారు. అంటే ఆ వేడి ఎందుకు? తొందరగా పులుపు రాని అని. మీకు అందరికీ తెలుసు సమ్మర్లో అయితే పెరుగు తొందరగా పులుపు వస్తుందని. సో ఆ ఐడియల్ పులుపు వచ్చేదానికోసం కొంచెం వేడి చేయొచ్చు. సమ్మర్ అయితే వేడి చేసే అవసరం ఉండదు, కొంచెం చలిగా ఉందంటే కొంచెం వేడి చేస్తారు. ఆ పులుపు వాసనకి కాక్రోచెస్ వేరే వేరే పురుగులన్నీ వచ్చి ఆ దేంట్లో ఫర్మెంటేషన్ జరుగుతుందో దాంట్లో పడతాయి. ఆ దాన్ని తీసేది చాలా కష్టము. ఎంత కష్టపడినా ఈ వాసనకు వచ్చేస్తున్నాయి. మేము ఏం క్లీన్ చేసినా ఏం చేసినా ఆ వాసనకి ఎక్కడి నుంచి, బొద్దింకలు మీకు అందరికీ తెలుసు వాల్కెనో ఎరప్ట్ అయిన స్థలం నుంచినూ అది ఎలాగో పుట్టుకొని వస్తాయి. ఇంకేమి జీవం లేదనుకోవాలి, కానీ అక్కడి నుంచి కాక్రోచెస్ అయితే వచ్చేస్తాయి. సో ఈ వాసనకి కాక్రోచెస్ అట్రాక్ట్ అయ్యి వస్తున్నాయి, అవి వెళ్ళి దాంట్లో పడుతున్నాయి. మేము ఎంత కష్టపడినా సాహసం చేసినా అవి దాన్ని తీసేదానికి సాధ్యం కావట్లేదు. అందుకే అలాగే అమ్ముకునేదానికి మీరు మాకు పర్మిషన్ ఇవ్వండి అని అందరూ ఒక అప్లికేషన్ పెట్టారు. ఎవరు? చాక్లెట్ మ్యానుఫ్యాక్చర్ చేసేవాళ్ళు. సో అప్పుడేం చేశారు, ఎఫ్డిఏ వాళ్ళు వెళ్ళి ఇన్స్పెక్ట్ చేసి అవును కరెక్టు, చాలా కష్టంగా ఉంది, అన్నీ వస్తున్నాయి. సో ఒక స్టాండర్డ్ సెట్ చేయాలి. ఇంతకంటే ఎక్కువ ఉంటే బాగాలేదు, అది ఇంతకంటే తక్కువ ఉంటే ఓకే అని ఒక సర్టిఫికేట్ ఇచ్చారు. అది ఎంత? 4 గ్రాములు ఉంటే, 4 గ్రాముల వరకు ఉంటే పర్వాలేదు అని సర్టిఫికేట్ ఇచ్చేసారు. ఈ ప్రాసెస్ ఎక్కడ జరుగుతుంది? ఫస్ట్ కోకో బీన్స్ ప్రొడ్యూస్ చేసే చోటే ఫస్ట్ ఇది జరుగుతుంది. దాని తర్వాత వేరే వేరే ప్రాసెస్లు ఉన్నాయి. కోకోని తర్వాత రోస్ట్ చేసి దాని నుంచి కోకో బటర్ ఎక్స్ట్రాక్ట్ చేసి దాంతో వేరే వేరే రంగులు, చక్కెర, మైదాన్ని కలిపి వేరే వేరే రూపాల్లో చాక్లెట్గా వేరే వేరే ప్రదేశాలకి అమ్ముతారు. సో ఫస్ట్ పెంచిన చోటనే ఈ ఫస్ట్ ఫర్మెంటేషన్ ప్రాసెస్ జరుగుతుంది. అక్కడే కాక్రోచెస్ వెళ్ళి మిక్స్ అయిపోతున్నాయి. సో 4 గ్రామ్స్ అంటే ఎంత? బొద్దింకలు ఎంత వెయిట్ ఉంటాయి? చాలా లైట్ కదా, దానికి అంత బాడీ వెయిట్ ఏమి ఉండదు. సో మీకు 4 గ్రామ్స్ అంటే ఆల్మోస్ట్ 16 కాక్రోచెస్. సో మీరు ఒక్క బార్, 100 గ్రామ్స్ బార్ చాక్లెట్ తింటున్నారు, మీ పిల్లలకి తెచ్చి పెడుతున్నారంటే కొందరు అంటారు అబ్బా నేను ఇక్కడి నుంచి కాదు, నేను అమెరికా నుంచి చాక్లెట్ తెచ్చాను, స్విట్జర్లాండ్ నుంచి చాక్లెట్ తెచ్చిచ్చాను, అది కాస్ట్లీ అయినంత ఏమో మాకు స్టాండర్డ్, మాకు కమ్యూనిటీలో పేరు పెరిగినట్టు. కానీ మీరు ఎక్కడి నుంచి తెచ్చినా అది చేసిండేది ఇనీషియలీనే ఈ ప్రాబ్లం జరిగింటుంది. దాంట్లో అప్ టు 16 కాక్రోచెస్ మీరు తింటున్నారు. ఇది చెప్తే ఏమంటారు కొందరు? కొందరేమో ముఖం ఇలా చేసుకుంటారు, కొందరు అయ్యో ఇది అది అన్నీ తింటున్నారు, చైనాలో కాక్రోచెస్ అలాగే తింటారంట, మళ్ళా టేస్టీగా ఉంటుంది, దాంట్లో పౌడర్ అయ్యి ఏముంటే ఏమి తినేస్తామని చాలామంది అంటారు. ప్రాబ్లం ఏమంటే దీనివల్ల చాలా అలర్జీస్ వస్తున్నాయి. సో చాక్లెట్ తింటే అలర్జీస్ చాలామందికి ఉంటాయి. కొందరికి తిన్న వెంటనే తెలిసిపోతుంది, వాళ్ళు ఏం చేస్తారు? అవాయిడ్ చేస్తారు. ఇప్పుడు మీకు కొందరికి తెలిసి ఉంటుంది ఏమో వంకాయ తింటే దురద వస్తుందని, కొందరు వంకాయ తినకుండా ఉంటారు. కానీ ఇమీడియట్గా అయితే మేము ఆపేస్తాము. కానీ ఇలాంటి పదార్థాలు మేమందరూ తింటుండే పదార్థాలు ఎలాంటివి అన్నీ స్లో పాయిజన్స్ అని పిలిచాలి. వెంటనే మాకు ఎఫెక్ట్ తెలియదు, కానీ బాడీ లోపల వెళ్ళి అవి డ్యామేజ్ నిదానంగా చేస్తూనే ఉన్నాయి. మీరు కాక్రోచ్ తినాల్సిన అవసరం లేదు,
ఒక రూమ్లో మొత్తం కాక్రోచెస్ ఉండి మీరు అక్కడ కూర్చుంటే చాలు, మీకు వీజింగ్ స్టార్ట్ అవుతుంది. చిన్న పిల్లలు వస్తారు క్లినిక్కి, మందులు ఏమీ అవసరం లేదు, ఊరికే చాక్లెట్ లాపండి అని చెప్పండి, 50% కేసెస్ ఆస్తమా వీజింగు అలాగే బాగైపోతాయి. ఎందుకంటే వాళ్ళకి అలర్జీ ఉండేది దాంట్లో ఉండే కాక్రోచ్ నుంచి వస్తుంది. వీజింగ్ ప్రాబ్లం ఆస్తమా ప్రాబ్లంకి చాక్లెట్ ఇస్ 50% రెస్పాన్సిబుల్. అదర్ 50% మనకు అందరికీ తెలుసు, డస్ట్ దుమ్ము, అది దాని గురించి ఏమి చేయలేకపోతున్నాం. కానీ మా చేతిలో ఉండేదేమి, మేమేమి తింటున్నాము దాన్ని ఖచ్చితంగా మార్చుకోవచ్చు. అలాగే కంటిన్యూస్గా లంగ్స్ ప్రాబ్లం అయ్యి లీజన్స్ కూడా అయ్యే సాధ్యత ఉంటుంది. సబ్స్క్రైబ్ మైరా మీడియా.